నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్న డిస్టెన్స్ ఈజ్ మోర్ దెన్ డెలివరీ రేంజ్ అనే ఎర్ర కనుక మీకు వచ్చినట్లయితే కస్టమర్ ఆర్డర్ పెడుతున్నప్పుడు వచ్చినట్లయితే ఈ ఎర్రర్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ముందుగా విఎల్ఏ యాప్ ఓపెన్ చేసి విఎల్ఏ యాప్లో మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ స్టోర్లో ఇక్కడ మీకు కింద ఓపెన్ మ్యాప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్ లొకేషన్లో కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ పాయింట్ని క్లిక్ చేసి మీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని ఇక్కడ మీరు పిన్ చేసి పిన్ దిస్ లొకేషన్ మీద క్లిక్ చేయండి సో మీ యొక్క అడ్రస్ అప్డేట్ అవుతుంది ఇక్కడ సో అదేవిధంగా నెక్స్ట్ స్టోర్ డీటెయిల్స్లో మీ యొక్క డెలివరీ రేంజ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోండి మీరు కనుక ఐదు కిలోమీటర్ల రేంజ్ సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క కస్టమర్లు ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆర్డర్లు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఉన్న దగ్గర నుంచి మీ మీరు పిన్ చేసిన లొకేషన్ దగ్గర నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న కస్టమర్స్ దగ్గర నుంచి మీకు ఆర్డర్లు రావడం జరుగుతుంది సో ఇక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ సెట్ చేసుకొని మీరు ఇక్కడ అప్డేట్ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ కస్టమర్ యాప్ను అప్డేట్ చేయాలి సో నేను ఇప్పుడు కస్టమర్ యాప్ ఓపెన్ చేస్తాను సో కస్టమర్ యాప్ కూడా సేమ్ అట్లానే మీకు ఇక్కడ అడ్రస్ బుక్లోకి వెళ్ళింది అన్నట్టు తర్వాత ఇక్కడ మీరు సో కస్టమర్ అడ్రస్ని ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ సేమ్ అడ్రస్ బుక్లో మీకు ఇక్కడ ఓపెన్ మ్యాప్ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది సేమ్ ఇక్కడ మీరు పిన్ దగ్గర పిన్ దిస్ లొకేషన్ మీద దగ్గర క్లిక్ చేసినట్లయితే సో ఆ యొక్క మీరున్న ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో కస్టమర్ పిన్ ఆ లొకేషన్ పిన్ని పిన్ దిస్ లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అడ్రస్ బుక్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది సో ఈ రెండు కనుక మీరు అప్డేట్ చేసి ఆర్డర్ చేసినట్లయితే ఈ ఎర్ర అనేది మీకు రిజాల్వ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్